చాలా సంతోషం అండి. ఇవాళ సుధారెడ్డి ఫౌండేషన్ మరియు ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుధారెడ్డి గారు ఇది పింక్ పవర్ రన్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ పింక్ పవర్ రన్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. 2007లో నేను మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు యూకే నుంచి భారతదేశానికి వచ్చి హైదరాబాద్లో అమ్మ పేరులో ఒక ఫౌండేషన్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి, ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన తీసుకుని రావటం కోసం తొలి దశలో గనక మనము రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని మనం జయించవచ్చు అనే విషయాన్ని చాటించడం కోసం ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించాం. మనం రొమ్ము క్యాన్సర్ని ఫైట్ చేయాలంటే 3 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. 1, ప్రతి మహిళ తమ రొమ్ముని పరీక్ష చేసుకొని ప్రతిదినం ఏమైనా మార్పులు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. 2, ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. 3, వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పింక్ పవర్ రన్లో వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ లైఫ్ స్టైల్ డిసీజ్.